ప్రైజ్ ది లార్డ్. శుభోదయం మీకు అందరికీ ప్రభు అనే యేసునామంలో శుభమును తెలియజేస్తున్నాను. దేవుడు మనందరిని గత వారమంతయు తన కృపలో భద్రపరిచి కాపాడి మరొక పరిశుద్ధ దినమున ఆయన ఆరాధించుకుంటూ కృపనిచ్చున్నాడు. దేవునికి వందనము చెల్లించుదాం. మరియు జూలై మాసంలోని చివరి ఆదివారం ప్రభు నామమున మనం ఆరాధించినట్లుగా దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్థితులు దేవుని స్థుతించుదాం. దేవుడు ఈ లాక్డౌన్ పరిస్థితులన్నింటిలో కూడా ఈ కరోనా వైరస్ పరిస్థితుల్లోనూ మనలందరినీ క్షేమంగా కాపాడి నడిపించున్నాడు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. తిరిగి వచ్చే వారం ఆగస్టు మాసంలో మనం ప్రవేశిస్తుండగా దేవుడు తన కృపను మనకు ప్రసాదించిన గాక. దేవుడు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. జీవం గల దేవుని ఆరాధించుటకు మీకందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఉదయకాల ఆరాధన దేవునికి మహిమకరంగా మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండుగాక. మరి ఉదయకాలం మన మధ్యలో పెద్దలు నతనేల్ గారు, జేబీ నతనేల్ గారు, అలాగే శ్రీమతి మేరీ నతనేల్ గారు ఉండడం సంతోషం. వారికి కూడా నేను ప్రభునామను స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగనే మీ గృహాల నుండి వీక్షిస్తున్నటువంటి వారందరికీ ప్రభునామం ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి మనం జీవం గల దేవుని ఆరాధించుదాం. అందరు మౌనంగా తలలు మంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, సృష్టికర్తవు. నీవు నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. రాత్రి మగళ్ళు కోటానుకోట పరిశుద్ధ దూతలు నిన్ను కీర్తించి కొనియాడుచుండగా, భూలోకమందును అనేక మంది భక్తులు నిన్ను ఆరాధించుండగా, అల్పులము మంచి వారము బలహీనమైన మేము నిన్ను ఆరాధించే కృపనిచ్చినందుకై నీకు వందనములు చెల్లిస్తున్నాము. గడిచిన వారమంతట్లో నీవు మాకు తోడుగా ఉండి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి నీకు వందనము చెల్లిస్తున్నాం ప్రభువ. నీవిచ్చిన ప్రతి ఆశీర్వాదం కొరకై నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ పరిశుద్ధ దినమున ఉదయకాలం నిన్ను ఆరాధించుండగా ఈ ఆరాధనకు నీవే ఆధిపత్యం వహించి సమస్త ఘనత మహిమా ప్రభావము పొందమని మమ్మల్ని దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. మా తండ్రి అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో ప్రతి కుటుంబాన్ని నీవు కరుణించి నీ కృపలో భద్రపరిచి దీవించుము. ఉదయకాలం ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించుము తండ్రి. ఇంకనూ మా తండ్రి చేరబోయే ప్రతి బిడ్డను కూడా నీవు సిద్ధపరిచి నడిపించమని నేను ప్రార్థిస్తూ నీ కృపగల హస్తములకు మమ్మల్ని సమర్పించుకుంటున్నా. అల్పుడము నీ దాసునటువంటి నన్ను నీ శిలువ చేతను మరుగుపరచుము. నీ ఆత్మ చేత బలపరిచి నీ చేతి పనిముట్టుగా నీ నోటి కూరగా వాడుకొని నీవు మహిమ పొందమని నేను ప్రార్థిస్తున్నా. దయగలిగిన మా తండ్రి, ఇలాగే లోకమంతటా కలిగినటువంటి ఒక లాక్డౌన్ పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా నిన్ను ఆరాధిస్తూ మా తండ్రి ఆరాధనలు నిర్వహిస్తున్నటువంటి ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నా. మరోసారి ప్రియమైన మా తండ్రి, ఎటువంటి ఆటంకము లేకుండా నీ కృపను మాకు అనుగ్రహించి నడిపించమని నీ చేతులకు సమర్పిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని ఆరాధించుటకు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 17వ పాట యెహోవా భజన చేయండి పాప నరులారా అన్నటువంటి పాటను మనం పాడుకుందాం. అందరూ లేచి నిలుస్తుంది, దేవుని స్తుతిద్దాం. Oh, no.
కొత్త రీతిగా దావీదు కీర్తనలో నుండి 80వ కీర్తనను చదువుకుందాం. సామ్ నంబర్ 18 భజన సంహిత 80. ఎనభైవ కీర్తన చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మొదటి వచనం నుండి ప్రారంభం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడమైన వాడా, ప్రకాశింపుము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను, నీ బాహుబలముడునుగాక. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా సైన్యములకు అధిపతికు దేవా, చెరలో నుండి మమ్ము రక్షించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. ఒంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యలోకములోనికి దిగను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును
తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుండవలసిందిగా మనవి. ఈ సమయంలో మనం దేవుని స్తుతించి ఆరాధించుదాం. మీకు ముందుగా గ్రూప్స్లో లేక సంఘ గ్రూప్లో వాటిని తెలియజేయడం జరిగింది. విమోచన గీతాల్లో నుండి 10వ పాట, విమోచన గీతాల్లో నుండి 10వ పాట పల్లవి మొదటి చరణం 3వ చరణం పాడుకుందాం.
22వ పాట యేసు తెరే దయాసే పల్లవి మొదటి చరణం 3వ చరణం పాడుకుందాం. Thank you.
ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగం చదవగా విందాం. హెబ్రీలోకి రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 వర్సెస్ 23 టు 27. శ్రీమతి మేరీ నతాన్ గారి ముందు కొంచెం చదివి వినిపిస్తారు. ఆ పిల్ల పాస్టర్ జేబీ నతాన్ గారు ప్రార్థన నడిపిస్తారు. పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 27 వరకు చదువుకుందాం. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 27 వరకు చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి కలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. సైబన్ వాక్యం దేవుడు గురించి పరమనాశీనుడమైన మా పరలోకపు తండ్రి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని చెప్పిన మా పరలోకపు తండ్రి, ఆ ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. సర్వోన్నతుడ మహోన్నత ద్వారా మా స్థుతులకు పాత్రమైన మా పరలోకపు రాజా, ఇశ్రాయేలుల స్థుతి ఆరోగ్యాలపైన ఆసీనుడమైన మా పరలోకపు తండ్రి, కెరబుల మధ్యలో ఆసీనుడమైన మా పరలోకపు తండ్రి, నీ కను దృష్టిని మాపైన ఉంచినందుకు నీకు స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. శాలేము రాజా, నీకే స్థుతి స్తోత్రము వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువ. అల్పులము అయోగ్యులమైన మమ్మలను తండ్రి మీరు ప్రత్యేకంగా ఏర్పరచుకుని ఈ అరుణోదయమున తండ్రి, ఈ ఉదయకాలమున తండ్రి, ఈ పరిశుద్ధ దినమున తండ్రి ప్రభువ, మీరు నడిపించిన విధాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించడం. అల్పులము అయోగ్యులమైన మమ్మను నైనా మీరు కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రము. ప్రత్యేకంగా తండ్రి ప్రభువ, అల్పుడను అయోగ్యులను మట్టితో నూలితో సమానమైన నన్ను నా సతీమణులు ఇక్కడ నడిపించినందుకు నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి. ఈ దినాన్ని చూచుటకు ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి కూడా నీకు స్థుతులు స్తోత్రములు వందనాలు నేను చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువ. ఇక్కడ చేరి వచ్చిన అయ్యా గొర్రెల కాపరిని కూడా నీవు ఆశీర్వదించి జీవించి కాపాడమని వేడుకుంటున్నాను. వారి కుటుంబాన్ని కూడా మీరు కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నీ ఆరాధనకు చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్థుతులు స్తోత్రములు వందనాలు తండ్రి ప్రభువ. దయగల తండ్రి, ఈ చక్కటి సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి. నాయన ప్రపంచం యావత్తును తండ్రి ప్రభువ ఆన్లైన్లో నీ యొక్క మన్నాను అందించుచుండగా తండ్రి ప్రభువ, నాయన నీ యొక్క ఆత్మచేత నీ కాపరులను బలపరచుమని నేను వేడుకుంటున్నాను తండ్రి. వారి నోటికి నూరగా నుండు తండ్రి, వారి నోటి నుండి వెలబడి ప్రతి ఒక్క మన్నాను నీవు దీవించి ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభువ.
నశించిపోతున్న మమ్మలను వెతికి రక్షించుటకై మానవతారమితి లోకానికి అర్థించిన కరుణామయుడా దయామయుడా నీ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను. లోకం తల్లి, అవును తల్లి, ఆయన నీవు చేసిన మేళ్ళకు మేమేమి లోపలను ప్రభా, నాయన దయగల తల్లి ప్రభా, నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా కంఠంలో నాయన మాకు నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని నేను వేడుకుంటున్నాను. నా పర్లోకి అయ్యా ఏసయ్యా, ఈ ఉదయకాలంలో ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుచుంటుందో తండ్రి అక్కడ నీ కృపా సన్నిధిని ఉంచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు నీ యొక్క పరిశుద్ధాత్మను అక్కడ నింపండి తండ్రి. ప్రభా నీ సినిమా చాతున ప్రతి యొక్క దైవ సేవకుని మరుగుపరచమని నేను వేడుకుంటున్నాను. దయగల తండ్రి నీకు స్థితిస్తున్నాను తల్లి. నాయన ప్రత్యేకంగా తల్లి ఈ ఉదయం కాలంలో తల్లి, ఈ పరిశుద్ధ దినంలో తల్లి, నీ సన్నిధిలో మేము ప్రత్యేకంగా తండ్రి మీరు మాకు సర్వాన్ని అనుగ్రహించారు తల్లి. తలదాచుకున్నటకు గూళ్ళనిచ్చారు తండ్రి ప్రభా. నాయన మూడు పూటలు మాకు భోజనాన్ని కూడా దయచేశారు కానీ తండ్రి ప్రభా నాయన భయంకరమైన ఇప్పటిలో ఇరుకులో గాఢంధకారంలో మేము ప్రవేశించాము తండ్రి ప్రభా. దయగల తండ్రి మమ్మల్ని కనికరించి కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. నాయన కోవిడ్తో తండ్రి ప్రపంచం అంతయి తండ్రి తలక్రిందులైపోయినది తండ్రి ప్రభా. గత 4 నెలలు గడిచిపోయినాయి తండ్రి ప్రభా. దయగల తండ్రి నీ కృపా సన్నిధిని ఉంచండి, నీ వాత్సల్యతను మాత్రం ఉంచండి ప్రభా. ప్రపంచం అంతటని ఆవరించిన నాయన ఆయన ఈ విషయాన్ని తండ్రి ప్రభా, తండ్రి ప్రభా మనుషులు భరించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు తండ్రి ప్రభా. నాయన దుప్పి నీటి బాగుల కొరకు ఏ విధంగా ఆశిస్తుంటున్నావు తండ్రి ప్రభా. మేము కూడా తండ్రి నీ తట్టు మా కన్ను దృష్టి నుంచాము తండ్రి. మేము కేవలం నీపైన ఆధారపడి ఉంటున్నాము తండ్రి ప్రభా. కొండల తట్టు మా కన్ను ఎత్తుచుకున్నాము తండ్రి. మాకు సాయం ఎక్కడి నుండి వచ్చిందంటే నీ నుండి మాకు సాయం కాబట్టి తండ్రి. ఈ కోవిడ్ నుండి తప్పించగల సర్వశక్తిమంతులు, లోకరక్షకులు, జగత్ రక్షకులు మీరు తప్ప ఎవరూ లేరు కాబట్టి తండ్రి ప్రభా దయతో ఈ మానవుల పట్ల నీ కృపను చూపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ఇక చాలును తండ్రి ప్రభా, భరించలేని స్థితులలో ఉంటున్నాము తండ్రి. ప్రపంచమంతం ఆ మొత్తంలో ఎక్కడికైతే ఆవరించి ఉన్నదో తండ్రి ఈ కరుణ దాన్ని ప్రభా నిర్మూలన చేయండి. నిర్మూలన చేయగల శక్తి నీలో మాత్రమే ఉంది తండ్రి. ఈ ప్రపంచంలో దీన్ని నాయన నిర్మూలన చేయగల వారు ఎవరూ లేరు కాబట్టి తండ్రి మేము కేవలం నీపైన ఆధారపడి ఉంటున్నాము తండ్రి ప్రభా. నీపైన విశ్వసించి ఉంచుతున్నాము తండ్రి. ఒక నిరీక్షణను కూడా కలిగి ఉంటున్నాము. నీవే త్వరలో తండ్రి దీన్ని లాక్డౌన్లోని మీరు ఓపెన్ చేయగలరండి తండ్రి ప్రభా. ఈ వ్యాధి నుండి ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని నేను వెళుతున్నాం. ఆయన ఎన్ని లక్షల మంది తల్లి చనిపోయారు తండ్రి ప్రభా. అవి ప్రభా ఎంతోమంది అనాథులైపోయారు తండ్రి ప్రభా. తల్లిదండ్రులను కోల్పోయారు, బిడ్డలను కోల్పోయిన వారు, భార్య భర్తలను కోల్పోయిన వారు కూడా ఉంటున్నారు తండ్రి. వారందరినీ ప్రభా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ఆయన ముఖ్యంగా మా భారతదేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రత్యేక ముంబై ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మహారాష్ట్రను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. దినదినము సంఖ్య పెరిగిపోతున్న తండ్రి ప్రభా, దీన్ని నిర్మూలన చేయమని మేము వేడుకుంటున్నాను. ఇది దేని వరకు వచ్చారో నాకు మాత్రం తెలియదు కానీ ప్రభా మా నిరీక్షణ మాకు ఒకటే కలం, మీ రెండవ రాకడకు మీ రెండవ రాకడకు ఇది సూచనలని మేము గ్రహిస్తుంటున్నాను కాబట్టి తండ్రి. మీ రెండవ రాకడ ఎత్తబడుటకు తండ్రి మేమందరము సిద్ధపాటు కలిగిన వారమై ఉండుటకు నేను మమ్మల్ని నడిపించమని మేము వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. కాచి కాపాడండి తండ్రి ప్రభా. అయ్యా ప్రత్యేకంగా మీ సేవకుడు దైవలయ గారిని బట్టి నీకు స్థుతులు, వారి కుటుంబాన్ని బట్టి నీకు స్థుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ఆన్లైన్లో తండ్రి నీ వాక్యోపదేశమును నాయన అందించమై ఉంటుండగా తండ్రి ఆ బిడ్డకు నేను తోడు మీదుగా ఉండమని వేడుకుంటున్నాను తండ్రి. తన చేస్తున్న సేవను బట్టి నీకు స్థుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. గొర్రెలను మంచి మార్గంలో నడిపిస్తున్నందుకు నీకు స్థుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ఇళ్ళను మంద చేతులను నన్ను తృప్తిపరచమని వేడుకుంటున్నాను తండ్రి. 40 సంవత్సరములు తండ్రి మమ్మ చేత ఇస్రాయేళ్లను తృప్తిపరచిన తండ్రి ప్రభా. నీ వాక్యము చేత మమ్మల్ని కూడా తృప్తిపరచమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి
అనారోగ్య స్థితిలో ఉంటున్న ప్రతి ఒక్క విశ్వాసి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రత్యేకంగా మరేమ సిస్టర్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు కిడ్నీ ప్రాబ్లంతో ఉండగా బిడ్డలను పెడుతున్నాను. ఆనంద్ రాజరత్నం గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నది నేను పెడుకుంటున్నాను తండ్రి. ఇంకా మా సంఘంలో ఎంతమంది అయితే అనారోగ్య స్థితికి గురి అయ్యారో తండ్రి ప్రభు, వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దయతో కనికరించి కాపాడుకొని నేను పెడుకుంటున్నాను తండ్రి. నాయన నీకు సన్నిధిలో మేము ఎప్పుడు చేరగలుగుతామో తెలియదు తండ్రి ప్రభు. నాయన నీ సన్నిధులను ఎప్పుడు మోకరించగలమో తెలియదు కానీ తండ్రి, మా గృహాల్లో ఉండి మేము ఎంత ప్రార్థించినాను తండ్రి ప్రభు, నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యం ఒక విధమైన ఫలితము కాబట్టి తల్లి దయతో నన్ను నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభు. విశేష వారిని కనికరించండి, యూత్ వారిని కనికరించండి, సండే స్కూల్ పిల్లలను గత 5-4 నెలల నుండి మీ సన్నిధిలో లేరు పిల్లలు కాబట్టి తండ్రి, తల్లిదండ్రులైన వారు తండ్రి బిడ్డలను తమ కర్మ ఫ్యూచర్లో పెంచి దేవుని వాక్యముని మరొక వారిని నేర్పించుకుని తండ్రి తల్లిదండ్రులను ప్రేమించుకుని నేను కొట్టున్నాను తండ్రి. సంఘంలో ఉన్న నాయకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సంఘం కొరకు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీ సేవకాన్ని మరుగుపరచుకుని నేను పెడుకుంటున్నాను తండ్రి బ్రహ్మ. అయ్యా అదేవిధంగా తండ్రి ఫిలిప్స్ అయ్యే కారు కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన హిమాచల్ ప్రదేశ్లో తండ్రి భయంకరమైన నాయన కోవిడ్తో బాధపడుచుతున్నారు తండ్రి ప్రభు. దినదినము కూడా అక్కడ కూడా సంఖ్య పెరిగిపోవచ్చు. నీ దాసులు తండ్రి ఇక్కడికి రావాలని ఎంతో ఆశతో నిరీక్షణ కలిగి ఉన్నాడు కానీ ప్రభు, నీ చిత్తం ఎప్పుడుందో మాకు తెలియదు కాబట్టి తండ్రి మా మధ్యకు నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. మరి ఒకసారి తండ్రి మా సంఘాన్ని మీరు దినదినకు అభివృద్ధి చేస్తున్నందుకు నీకు స్థుతులు స్తోత్రము. తప్పిపోయిన ప్రతి ఒక్క గొర్రెను నాయన నీ సన్నిధికి నడిపించుకుంటున్నందుకు నీకు స్థుతులు స్తోత్రము. వందనాలు నేను చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు. నాయన ప్రతి ఒక్క ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ కాపరులను జ్ఞాపకం చేసుకోండి. ఈ దినములను ఈ యొక్క ఆలయంలో ఉండి ఆన్లైన్లో నీ ఉపదేశాలను పంచిపెట్టనైపోయినట్టయ్యా, ఆత్మకు కావాల్సిన ఆహారాలను పంచిపెట్టినైపోయినగా తండ్రి, నీ వాక్యము చేత బలపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభు. అయ్యా దయగల తండ్రి కనికరించి ప్రత్యేకంగా తండ్రి బాంబే రీజనల్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దానిలో ఉన్నత అధికారులను మీరు దీవించండి, మంచి మనుషులు మంచి హృదయాన్ని మీరు దయచేయండి నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభు. నాయన ఇంకా ఎవరైతే నాయన విధుదారుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు. అందరినీ జ్ఞాపకం చేసుకుని గ్రామీణ ప్రాంతంలో మీ సేవ చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం సేవకులను కూడా జ్ఞాపకం చేసుకున్నాను నేను వేడుకుంటున్నాను. మా తల్లిదండ్రులని దయతో కనికరించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభు. నాయన నీ సన్నిధిలో మమ్మల్ని ఎప్పుడు నడిపిస్తావో తెలియదు తండ్రి. నాయన నీ కృప దయతో కనికరించి తండ్రి నాయన మానవుల పట్ల మరి ఒకసారి నాయన నీ సన్నిధానాన్ని మా పైన ఉంచి తండ్రి ప్రభు, ఈ నాయన శ్రమ పాత్రను తండ్రి మానవులను తొలగించినది నీ చిత్తమే కానీ తండ్రి మా చిత్తము కాదు తండ్రి ప్రభు. శ్రమల పాలయ్యాము తండ్రి ప్రభు, అనాథులమయ్యాము తండ్రి ప్రభు. నీవు మామూలను ఆదుకుంటున్నావు. ఇంతవరకు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప, నీ దయ, నీ కనికరము, నీ వాత్సల్యతనే కానీ ప్రభు అని ఏది లేదు కాబట్టి తండ్రి ప్రభు, ఈ ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి. ప్రతి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి విశ్వాస కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తప్పిపోయిన గోడలను తండ్రి నాయన మండలోనికి చేర్చుకుని నేను బయటపడుతున్నాను తండ్రి. మరొకసారి తండ్రి ఈ సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు స్థుతి చూస్తాను తండ్రి. వందనాలు. ఈ వాక్యతను మీ సేవకు మీ యొక్క వాక్యాన్ని మాకు వినిపించనైపోయినట్లు మాకు మాత్రమే కాకుండా ఆన్లైన్లో వినిచుంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క వృద్ధుని తండ్రి, కుటుంబంలో సహా నాయన సేవలో ఉంటున్న ప్రతి బిడ్డను, ఆరాధనలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభు. అనుదినం మీ సన్నిధిలో తండ్రి మేము ఎవరెవరి విషయం అయితే ప్రార్థిస్తున్నామో తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవడమని, నాయన వారి యొక్క ఆశలను కోరికలను తీర్చుమని, వృద్ధాప్యంలో ఉంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటున్నాను. నా బంధువు తండ్రి అయ్యా కనికరించండి, కనికరించండి, కనికరించండి తండ్రి ప్రభు. మరి ఒకసారి మీ కృపా సన్నిధిలో, మీ పాద సన్నిధిలో తండ్రి ప్రభు నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభు.
నాయన ఇక్కడ తండ్రి త్వరలో మీరు నిజంగా ఉంచలేదు. మీరు మీరు అనుకుంటే దాన్ని ఒక క్షణంలో దీన్ని తీసివేయగలరు. కానీ దాన్ని మానవునికి ఒక గుణపాఠాన్ని నేర్పించటకు మీరు ఇది ఒకవేళ పంపించేయవచ్చును. కానీ తండ్రి అది మా నిర్ణయం కాదండి, అది మీ చిత్తం కాబట్టి తల్లి దయతో తండ్రి. మనుషులు మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు తండ్రి ప్రభువా. దయతో తండ్రి ప్రభువా కనికరించి మానవుల్ని తల్లి ఇక పాపము చేయకుండా తండ్రి ఒక గుణపాఠాన్ని మీరు మాకు నేర్పించినందుకు మీకు స్థితిస్తుంది. దయతో మమ్మల్ని క్షమించి దీని నుండి మమ్మల్ని రక్షించి కాపాడగల శక్తిమంతులు మీరే ఉన్నారు కాబట్టి దయతో కనికరించి మేము వేడుకుంటూ తండ్రి ప్రభువా. ఈ ప్రార్థనలు మేము చరిగా ఏసయ్య అతి పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో దేవుని వాక్యం మనం ధ్యానం చేస్తాము. ఈనాటి ధ్యానాంశము తల్లి తండ్రులు. ఎందుకనగా ఈ దినం తల్లిదండ్రుల దినోత్సవంగా ఆచరించబడుతున్నది కనుక తల్లిదండ్రులు ఉన్నటువంటి అంశము ధ్యానించాలని నేను తలచున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగం హెబ్రీలోకి రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే 23వ వచనంలో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి అన్నటువంటి మాటల వాక్యంలో మరి తల్లిదండ్రుల యొక్క రోల్, వారి యొక్క పాత్ర అక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని గమనించినట్లయితే అదంతా మోషే ఏ రీతిగా తయారయ్యాడు, అతడు పెరిగి పెద్దవాడై ఎలాంటి వ్యక్తిగా అయ్యాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనకందరికీ తెలిసినట్లుగా మోషే ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడై వారిని ఐగుప్తు దాస్యంలో నుండి విడిపించి మరి పాలస్తీనాకు నడిపించినటువంటి వాడు కనుక గొప్ప నాయకుడు మోషే. మరి ఇక్కడ ఈ హెబ్రీలోకి రాయబడిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసము గురించి, విశ్వాస వీరులను గురించి రాసినటువంటి అధ్యాయంలో ఆయన పేరు రావటంలో కారణం ఆయన యొక్క విశ్వాసం కూడా జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆయన విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని తలంచాడు. ఫరో కుమార్తె అనగా రాజు యొక్క, ఫరో రాజు యొక్క, ఐగుప్తు రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి ఒప్పుకొని లేదు. మోషే యొక్క జీవితం గురించి మనం ఎరిగినటువంటి వారమే. అతడు అమ్రామో మరియు యోకెబెదు అన్నటువంటి దంపతులకు జన్మించినటువంటి వాడు అయితే 3 నెలల తర్వాత ఆయన రాజు యొక్క గృహంలో పెరిగాడు. ఐగుప్తు దేశపు రాజు గృహంలో రాజు కుమార్తె ఆయన్ను చాలా ముద్దుగా సుందరుడిగా ఉండడాన్ని చూచి అనగా నైలు నదిలో ఆమె స్నానం ఆచరిస్తున్నటువంటి సమయంలో ఒక బుట్టలో, జమ్ముతో చేయబడినటువంటి బుట్టలో ఈ బేబీ రాగా చిన్న శిశువును చూచి ఆమె ముచ్చట పడింది. ఆ సమయంలో మోషే అక్క అయినటువంటి మిర్యాము పరిగెత్తుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఈ పిల్లవాడు నీకు ఇష్టమవుతున్నాడా అని చెప్పేసి మరి ఈ పిల్లవాడిని సాకటం కొరకై, పెద్ద చేయటం కొరకై ఒక దాదిని చూసేదా అని చెప్పేసి అడిగి వారి తల్లినే తీసుకొని వచ్చి చక్కగా మోషేను రాజగృహంలో పెరుగునటువంటి ధన్యతను కలిగజేశారు. కనుక ఆయన పెరిగి పెద్దవాడయ్యేంత వరకు కూడా, 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఆ యొక్క రాజగృహంలో ఉన్నటువంటి వాడు, రాజభోగమును అనుభవించినటువంటి వాడు, మరి ఆ యొక్క రాజు కుటుంబం యొక్క ఆధిక్యతలన్నింటినీ అనుభవించిన వాడు, ఘనతను అనుభవించినటువంటి వాడు, విద్యను నేర్చినటువంటి వాడు అయినప్పటికీ కూడా తాను యవన ప్రాయంలో ఉన్నటువంటి సమయంలో తాను ఇశ్రాయేలీయుడు అన్నటువంటి విషయం మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని అతడు ఐగుప్తు రాజు యొక్క కుమారుడుగా లేక ఆయన కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దేవుని ప్రజలతో శ్రమ పడడానికే ఇష్టపడ్డాడు. దానివలన అతడు ఆ యొక్క రాజ్యమును వదిలి అనగా
ఒక ఇస్రాయేలుని హత్య వలన, ఒక ఐగుప్తుని హత్య వలన పోరాటంలో, ఇస్రాయేలు ఐగుప్తుడు పోరాడుతున్నటువంటి సమయంలో ఆ యొక్క ఐగుప్తుని హత్య చేసి పారిపోవడం జరిగింది. అటువంటి మోషే తిరిగి 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండి మిద్యాను యాజకుడైనటువంటి తన మామైనటువంటి ఇత్రో ఇంట్లో ఉండి, అతడు దేవుని చేత పిలువబడి ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడై నడిపించినట్లుగా తిరిగి ఇస్రాయేల్ దేశానికి వచ్చాడు. కనుక మోషే యొక్క నాయకత్వం, ఆయన యొక్క జీవితం, ఆయన ద్వారా దేవుడు జరిగించిన అద్భుతాలు, వాటన్నింటినీ మనం ఎరిగినటువంటి వారం. అయితే ఇటువంటి వ్యక్తి ఉండడానికి కారణమైనటువంటి వారు తల్లిదండ్రులు అన్నటువంటి సత్యం ఈ ఉదయకాలం మనం గ్రహించాలి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి ఆ యొక్క బిడ్డను రక్షించవలసినటువంటి పరిస్థితి కలిగింది. ఈ నిర్గమ కాండము 1వ అధ్యాయంలో మోషే యొక్క జన్మం గురించి రాయబడినటువంటి ఆ యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే, ఐగుప్తులకు ఇస్రాయేలీలు అభివృద్ధి చెంది విస్తరించటం అన్నటువంటిది ఇష్టం కాలేదు, సహింపు కాలేదు. కనుక ఎలాగైనా ఇస్రాయేలీలను నశింపజేయాలని తలంచారు. కనుక హెబ్రీల యొక్క, అనగా ఇస్రాయేలీల యొక్క మంత్రసానులను చెప్పి ఆ స్త్రీలు ప్రసవించినప్పుడు కుమారులైతే, మగపిల్లలైతే వాళ్ళని చంపేయండి, ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి అని చెప్పబడినటువంటి సమయంలో నిర్గమకాండం 1వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో మనం చూస్తాం, కుమారులైతే మగపిల్లలైతే వారిని చంపేయండి, వారిని నదిలో పారవేయండి అన్నటువంటి మాటను చెప్పాడు. అయితే అయినప్పటికీ కూడా కొందరిని బ్రతకనిస్తూ వచ్చారు. అయినప్పటికీ వారిని బ్రతకనిస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేశారని ఆ మంత్రసానులను అడిగినప్పుడు వారు అన్నారు, ఇస్రాయేలు హెబ్రీలు చాలా తెలివైనటువంటి వారు, మేము వెళ్ళేసరికి వారు ప్రసవించుంటున్నారు కాబట్టి మేము ఆ పని చేయలేకపోతున్నాం అన్నటువంటి మాటను చెప్పారు. కనుక ఇటువంటి కాలంలో, మగబిడ్డ పుట్టినప్పుడు వాడిని చంపివేసేటువంటి రాజాజ్ఞ ఉన్నటువంటి కాలంలో మోషే జన్మించినప్పుడు అతడు చావకుండునట్లుగా అతని తల్లిదండ్రులు జాగ్రత్తగా సంరక్షించారు. కనుక తల్లిదండ్రులు అన్నటువంటి వారు మరి తమ బిడ్డలను గురించి ఎంత శ్రద్ధ తీసుకునేటువంటి వారు అన్నటువంటి విషయం మనం గుర్తించాలి. ఎవరైనా ఒక వ్యక్తి గొప్పవాడుగా ఎదిగాడు, పెద్దవాడయ్యాడు అని అంటే దానికి ముందు తల్లిదండ్రులు ఆ బిడ్డను పెంచినటువంటి విధానం, వారిని పెంచినటువంటి విధానం, వారికి నేర్పినటువంటి విషయాలు, వాటి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాతే వారు పాఠశాలల్లో చదువుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. కనుక పాఠశాలల్లో, కాలేజీలలో చదువు, విద్య నేర్పించబడుతుంది, కానీ తల్లిదండ్రుల దగ్గర జీవించటం కొరకై, జీవితం గురించినటువంటి సత్యాలు నేర్పించబడతాయి. కనుక వారి యొక్క పెంపకం మీద మొట్టమొదటిగా ఒక వ్యక్తి యొక్క జీవితం ఆధారపడి ఉంటున్నది అని మనం గుర్తించాలి. కనుక ఈ యొక్క తల్లిదండ్రులు వారిని సన్మానించి, వారిని ప్రేమించి, వారిని ఘనపరిచి, తల్లిదండ్రులను మరవకుండా ఉండాలన్నటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని దృష్టిలో కూడా మనం గమనించినట్లయితే తల్లిదండ్రులకు మానవులందరిలో కూడా మొదటి స్థానం దేవుడిచ్చాడు. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలను మనం గమనించినట్లయితే మొదటి 4 ఆజ్ఞలు అవి దేవునికి సంబంధించినటువంటివిగా ఉండగా, 5వ ఆజ్ఞ నుండి 10వ ఆజ్ఞ వరకు ఉన్నటువంటివి మానవులకు సంబంధించినటువంటివిగా ఉండగా, వాటిలో మొదటి ఆజ్ఞ అనగా 5వ ఆజ్ఞ దేవుడు తల్లిదండ్రులను గురించి చెప్పాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లుగా నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము అన్నటువంటి మాటను చెప్పాడు. అక్కడే మనం గుర్తించాలి దేవుని దృష్టిలో తల్లిదండ్రులు అన్నటువంటి వారు ఎంత విలువైనటువంటి వారు, ఎంత ప్రాముఖ్యమైనటువంటి వారు. దేవుని దృష్టిలో తల్లిదండ్రులు విలువైనటువంటి వారు. వారు తన తర్వాత ఘనత పొందదగినటువంటి వారు, తన తర్వాత గుర్తించబడవలసినటువంటి వారు, తన తర్వాత సన్మానించబడవలసినటువంటి వారు. కనుక ఈ లోకంలో జీవిస్తుండగా తల్లిదండ్రిని మరవకుండునట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు, వారిని సన్మానించుకున్నట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు. భక్తుడైనటువంటి పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు గమనించినట్లయితే కూడా అక్కడ, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయుడై ఉండు అన్నటువంటి మాటలు రాస్తూ
తల్లిదండ్రులను సన్మానించాలన్నటువంటి ఆజ్ఞను మరల జ్ఞాపకం చేస్తాడు. కనుక తల్లిదండ్రులు అన్నటువంటి వారు ప్రాముఖ్యమైన వారు. మన దేశ సాంప్రదాయంలో మనం గమనించినట్లయితే మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పబడుతుంది. తల్లి తండ్రి అన్నటువంటి వారు దైవముతో సమానం అని చెప్పబడుతుంది. దేవునికిచ్చే గౌరవం లేక దేవుని తర్వాత తల్లిదండ్రులకే. దేవుడు కనబడడు, తల్లిదండ్రులు మనకు కనబడేటువంటి వారు, మన మధ్యలో ఉండేటువంటి వారు. కనుక వారిని గౌరవించటం, వారిని సన్మానించటం, వారిని ఘనపరచటం అన్నటువంటి భావన మనం కలిగి ఉన్నాం. దేవుని వాక్యం కూడా అదే సెలవిస్తున్నది. బైబిల్ గ్రంథంలో మరి సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ తల్లిని తండ్రిని గురించినటువంటి పదాలు ఉపయోగించినటువంటి ఆ యొక్క సంఖ్య చూసినట్లయితే తల్లిని గురించి 13 సార్లు రాయబడింది, తండ్రిని గురించి 21 సార్లు రాయబడింది గుట్టి సామెతల గ్రంథంలోనే. మరి బైబిల్ గ్రంథంలో మిగతా అన్ని స్థలాల్లో చూసినట్లయితే మొత్తం 25 స్థలాలలో తల్లిదండ్రి అన్నటువంటి మాట ఉపయోగించడం జరుగుతుంది. తల్లిదండ్రి అని 25 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడినప్పుడు తల్లి అన్నటువంటి మాట 13 సార్లు సామెత గ్రంథంలో, 21 సార్లు తండ్రి అన్నటువంటి మాట ఉపయోగించబడింది. కనుక సామెతల గ్రంథం అత్యధికంగా తల్లిదండ్రులను గురించి ప్రస్తావించేటువంటి గ్రంథం. భక్తుడైనటువంటి రాజైన సొలొమోను ప్రపంచమంతట్లో జ్ఞాని, అతని వంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు లేరు, అతని వంటి ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడు. ఆ యొక్క సొలొమోను రాజు రాసినటువంటి యొక్క సామెతల్లో 3000కు పైగా రాసినటువంటి సామెతలు, ఆ యొక్క సామెతల్లో తల్లిని తండ్రిని ఆయన ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. నేను ఇంత జ్ఞానిని, నేను ఇంత గొప్ప ధనవంతుని, నేను ఇంత గొప్ప రాజును అని తన తల్లిని తన తండ్రిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఆ యొక్క సామెతల గ్రంథంలో ముఖ్యంగా యవనస్తులు, బాలబాలికలు, చిన్నబిడ్డలు మీరు యొక్క సామెతల గ్రంథాన్ని తప్పక చదవాలి, రిపీటెడ్గా చదవాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి. ఆ సామెతల గ్రంథంలో తల్లి ఉపదేశం వినుము, నీ తండ్రి ఉపదేశమును నిర్లక్ష్యం చేయకము అన్నటువంటి మాటను ఉపయోగిస్తూ రాస్తారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. కొన్ని వచనాలు ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఈ సామెతల గ్రంథంలో నుండి గమనిద్దాం. సామెతలు 1:8, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. కనుక మనం తల్లిదండ్రులను ఏ రీతిగా గౌరవించగలము అనంటే మొదటగా వారి యొక్క ఉపదేశం, వారి యొక్క బోధ, వారిచ్చేటువంటి సందేశం మనం విని దాని గురించి శ్రద్ధ వహించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగనే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించు. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించు. కనుక తండ్రి యొక్క మాటలు వినడం మనకు వివేకాన్ని కలగజేస్తుంది, మనకు జ్ఞానం కలగజేస్తుంది. తల్లి యొక్క సందేశము, తండ్రి యొక్క ఉపదేశము, ఇవి మనకు మేలుకరమైనటువంటివి, మనకు ఆశీర్వాదకరమైనటువంటివి, మనకు అవసరమైనటువంటివి, మన జీవితంలో మనం వివేకము కలిగి జీవించున్నట్లుగా మనకు సహాయపడేటువంటివి. ఇదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం ఈ రీతిగా ఉంది. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకు. మనం ఏ రీతిగా మన తల్లిదండ్రులను గౌరవించగలము అనంటే వారి యొక్క ఉపదేశములు, వారి యొక్క ఆజ్ఞలు, వారి యొక్క సందేశం, వారి బోధలు మనం శ్రద్ధగా విని వాటిని జ్ఞాపకం ఉంచుకొని వాటి ప్రకారం జీవించడం ద్వారా వారిని మనం సంతోషపెట్టగలుగుతాం. 10వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. నీవు నీ తల్లిని సంతోషపరచాలనుకుంటే, నీ తండ్రిని సంతోషపరచాలనుకుంటే వారి యొక్క వారి కుమారుడుగా జ్ఞానము కలిగి జీవించడం అన్నటువంటిది నువ్వు చేయాలి. నీవు జ్ఞానరహితంగా జీవించినట్లయితే నీ తండ్రికి, నీ తల్లికి దుఃఖం కలగజేసేటువంటి వ్యక్తివే.
బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును అన్నటువంటి మాటను అందులో మనం ఉంచుతాం. కనుక తల్లిని మనం సంతోషపెట్టాలంటే జ్ఞానం కలిగి జీవించవలసినటువంటి వారమైన మనం జ్ఞానం కలిగినటువంటి వారమైతే మన తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. కుమారుడు పెరిగి పెద్దవాడై గొప్పవాడైతే, మంచి జ్ఞాని అయితే, బుద్ధి కలిగినటువంటి వాడైతే అతని గురించి అందరూ ఘనంగా చెప్పుకుంటుంటే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం కలుగుతుంది. కనుక తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించేటువంటి జ్ఞానం కలిగినటువంటి బిడ్డలుగా జీవించడం కొరకై మనం ప్రయాసపడాలి. బుద్ధిహీనంగా ప్రవర్తించినట్లయితే మనం తల్లిదండ్రులకు అవమానాన్ని దుఃఖాన్ని తెచ్చేటువంటి వారంగా ఉంటాం. సామెతల గ్రంథం 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించును, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. అనేక పర్యాయములు వృద్ధాప్యంలో తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితులు ఈనాడు మనం చూస్తుంటాం. పిల్లలు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం అన్నటువంటివి, వీటి గురించి అనేకమైనటువంటి వీడియో క్లిప్స్ అనేక మాధ్యమాల ద్వారా షేర్ చేయబడినాయి. కనుక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటము అన్నటువంటివి, తల్లిదండ్రులను అవమానించడం అన్నటువంటివి ఇలాంటివి చేస్తున్నటువంటి కాలంలో ఈ పరిస్థితులలో మనం మంచి పిల్లలంగా మన తల్లిదండ్రులకు సంతోషం కలిగించేటువంటి బిడ్డలుగా జీవించినట్లుగా జ్ఞానము కలిగి బుద్ధి కలిగి వారి ఉపదేశమును అంగీకరించి వారి యొక్క వారిని ప్రేమించి వారిని సన్మానించి జీవించడం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదే సామెతల గ్రంథం 23:25 నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఇది ఒక విధంగా చెప్పాలంటే దేవుని ఆజ్ఞను పాటించడం, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లోని 5వ ఆజ్ఞను పాటించడమే. నీ తల్లిని నీ తండ్రిని నీవు సంతోష పెట్టడం, వారిని సంతోష పెట్టేటువంటి జీవితం జీవించడం గురించి శ్రద్ధ వహించాలి. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను అని అంటే అది నీకు ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞగా జ్ఞాపకం ఉంచుకోవాలి. 24వ వచనం నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వాణిని కనినవాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో జీవిస్తుండగా క్రైస్తవ బిడ్డలుగా దేవుని బిడ్డలుగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులను ప్రేమించి వారిని ఘనపరిచి వారిని సన్మానించి వారిని సంతోషపరచినట్లుగా మనం ప్రయాసపడాలి. నిర్లక్ష్యం చేయటం ఎంత అది శాపగ్రస్తమైనటువంటిదో మనం ఎరిగినటువంటిది. సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో ఇరవై 21వ వచనము బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. 25వ వచనము బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తను కనిన దానికి అట్టివాడు బాధ కలగచేయు. ఇలాగా నెగటివ్ విషయాలను గమనించినట్లయితే మరి బుద్ధిహీనుడుగా ఉండడం, తెలివి లేకుండా ఉండడం అన్నటువంటిది తల్లిదండ్రులకు దుఃఖాన్ని అవమానాన్ని వ్యసనాన్ని కలగజేసేటువంటిదే అన్నటువంటి సత్యం మనం గుర్తించాలి. 19:26 Proverbs 19:26 తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. పట్ల ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించడం అది ఎంత నీచమైనది, ఎంత శాపగ్రస్తమైనది. అలాగనే 20వ అధ్యాయం 20వ వచనం తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవు. తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవు. 30వ అధ్యాయంలో సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఈ దినాల్లో మనం చూస్తుంటే అలాంటి కొంతమంది పిల్లలు ఉండడం ఎంతో విచారకరం. అందువల్లనే ఈనాడు ఓల్డేజ్ హోమ్స్ పెరిగిపోతున్నాయి, ఓల్డేజ్ హోమ్స్లో కూడా వ్యక్తులు పెరిగిపోతున్నారు.
తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం మనం చూస్తున్నాం. ఇదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనము. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తిన్ను. ఇవి శాపగ్రస్తమైనటువంటి మాటలు, అనగా నెగటివ్ విషయాలు. తల్లిదండ్రులను మరి సన్మానించకపోతే, వారిని అవమానిస్తే, వారిని దుఃఖానికి గురి చేస్తే కలిగేటువంటి నష్టం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇలాంటి నష్టాలు పొందాలని దేవుడు ఆశించడం లేదు. కానీ మనం దీవించబడాలని, మనం తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా దీర్ఘాయుష్ను పొంది ఈ లోకంలో జీవించి, మనం తల్లిదండ్రులను సంతోషపెట్టడం ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క 5వ ఆజ్ఞను నెరవేర్చిన వారముగా ఉండటకు దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఈనాడు తల్లిదండ్రుల దినోత్సవాన్ని ఆచరిస్తుండగా దేవుడు పిల్లలైనటువంటి వారందరికీ కూడా ఈ జ్ఞానమును, వివేకమును, ఈ ఆశీర్వాదములను దయచేయుగాక. మరియు ఈ సమయంలో తల్లిదండ్రులైనటువంటి వారందరికీ కూడా నేను ప్రభు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ పేరెంట్స్ డే. మే గాడ్ బ్లెస్ యు ఆల్. కనుక దేవుడు తల్లిదండ్రులను దీవించి ఇంకను ఆయుర ఆరోగ్యమునిచ్చి తన కృపలో వారి పిల్లలు చేయనుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించనుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్థుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. ధ్యానించిన మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయమని తండ్రి. ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించమని వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. మరి సమయంలో ధ్యానించినటువంటి అంశము తల్లిదండ్రులు, మా తండ్రి, నీవు మా జీవితాల్లో అనుగ్రహించినటువంటి గొప్పవారు మా ప్రభువ. వారి రుణం మేము ఎన్నడూ తీర్చుకోనలేము ప్రభువ. కనుక తల్లిదండ్రులను ప్రేమించుటకును, వారిని గౌరవించుటకు, సన్మానించుటకును నీ కృపను మాకు అనుగ్రహించి, పిల్లలైనటువంటి వారందరూ కూడా జ్ఞానం కలిగి తమ తల్లిదండ్రులకు లోబడి వారి మాటకు విధేయులై తండ్రి వారిని సన్మానించినటువంటి కృపను ప్రసాదించమని, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు పరమతండ్రి అయినటువంటి నీవు అనుగ్రహించినటువంటి తల్లిదండ్రుల కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుండగా, ఆ తల్లిదండ్రులు నీ సన్నిధిలో ఉండగా వారి ఆత్మలను నీవు ఆదరించమని నేను ప్రార్థిస్తూ, మరొకసారి ఈ తల్లిదండ్రులు అన్నటువంటి యొక్క గొప్ప స్థితి, ఈ ధన్యత పొందినటువంటి ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ముఖ్యమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీకు అందరికీ ప్రభు యేసు నామంలో శుభములు, వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మనలందరినీ తన కృపలో భద్రపరిచి కాపాడి మరి మరొక ఆదివారం పరిశుద్ధ దినం దేవుని ఆరాధించుటకు కృపనిచ్చి ఉన్నాడు. దేవునికి వందనములు. మరి మీరందరూ కూడా ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించి పాల్గొన్నందుకు మీకు అందరికీ వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. తిరిగి వచ్చేటువంటి ఆదివారం ఫేస్బుక్లో మెథడిస్ట్ తెలుగు చర్చ్ అంబర్నాథ్ పేజ్లో, ఆన్లైన్లో ఉదయం 7 గంటలకు ఆరాధనలో పాల్గొని దేవుని ఆరాధించుదాం. అంత పర్యంతం దేవుడు మనందరినీ తన కృపలో భద్రపరిచి కాపాడుగాక. వచ్చేటువంటి ఆదివారం నవరాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తాం. కనుక దయచేసి జ్ఞాపకం ఉంచుకునండి. మీకు పంపినటువంటి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ సూచనలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునండి. మరి మీ గృహాల్లో, మీ కుటుంబంలో పెద్దలు కానీ లేక మరి బాప్తిసం పొంది కన్ఫర్మేషన్ పొందినటువంటి వారు, ప్రభు భోజనం ఆచరించేటువంటి ఒకరు కానీ ఈ యొక్క కార్యక్రమానికి బాధ్యత వహించాలి. మరి ఇక్కడ నుంచి నేను నిర్వహిస్తుండగా ఆ సమయంలో మీరందరూ కూడా అనుసరించాలని మీకు మనవి చేస్తున్నాను. మీ గృహాల్లో బ్రెడ్ బన్ లేక చపాతి, రోటి ఏవైనా కూడా మీరు సిద్ధపరచుకోవాలి. ఎంతమంది ఉన్నారో వారిని బట్టి మీరు ఏదైనా పళ్ళ రసం కానీ, లేకపోతే నిమ్మకాయ నిమ్మ షర్బత్ కానీ, లేకపోతే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ ఏదైనా కానీ మీరు సిద్ధంగా ఉంచుకొని, మరి ఎంతమంది ఉన్నారో వారందరికీ తగినంతగా సిద్ధపరచుకొని మీరు వాటిని ఒక గుడ్డతో కప్పి, సాధ్యమైనంత వరకు తెల్లని వస్త్రంతో దాన్ని కప్పి పెట్టి ఆరాధనను ప్రారంభించాలి. కనుక ఆ యొక్క సమయంలో మరి ఇక్కడ నుంచి నేను ప్రభు భోజనాన్ని ఆచరించేటువంటి ఆ యొక్క సూచనలన్నింటిని అనుసరించి మీరు అందులో పాల్గొనాలని మీకు మనవి చేసుకున్నాను. కనుక వచ్చేటువంటి ఆదివారానికి మరలా మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. శనివారం నాడు మీకు మరలా రిమైండ్ పంపిస్తాను, రిమైండ్ చేస్తాను. మరి ప్రస్తుతము ఈ లాక్డౌన్ పరిస్థితులు కొనసాగుతుండగా
ఎంవైఎఫ్ వారి కొరకు, యవనస్తుల కొరకు జూమ్ ద్వారా ప్రతి శనివారం సాయంకాలం 8 గంటల నుండి 8 గంటల 40 నిమిషాల వరకు ఈ యొక్క సహవాసం నిర్వహించబడతా ఉన్నది. మరి యవనస్తులు పాల్గొంటున్నారు, వారందరికీ వందనములు, దేవుడు దీవించును గాక. ఇంకనూ పాల్గొన్నటువంటి బిడ్డలు ఉంటే జ్ఞాపకం ఉంచుకోనండి, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులను కూడా జ్ఞాపకం చేసి వారిని ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తున్నాను. శనివారం సాయంకాలం 8 గంటల నుండి వారికి జూమ్ యాప్లో ఈ యొక్క యవనస్తుల కార్యక్రమం ఉంటుంది. యథావిధిగా ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు కూడా మనము ఈ యొక్క కరోనా నుండి విమోచన కొరకై దేవుని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలు కొనసాగుతాయి. ప్రతి కుటుంబం కూడా మీ గృహాల్లో సాయంకాలము 7 గంటల నుండి 7:30 గంటల వరకు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ ఆ సమయంలో అనుకూలం లేనటువంటి వారు ఆ తర్వాత అయినా సరే ఈ కరోనాను గురించినటువంటి ప్రత్యేక ప్రార్థన తప్పకుండా కుటుంబంగా మీరు చేయాలని మీకు మనవి చేస్తున్నాను. మీ గృహాలను సందర్శించటం అన్నటువంటిది మరి కష్టతరమైనటువంటి యొక్క పరిస్థితుల్లో మరి నేను పాశ్రమ గారు మరి మిమ్మల్ని వీడియో కాల్స్ ద్వారా సందర్శించి మీకోసం ప్రార్థన చేయడం, మీతో ముచ్చటించడం అన్నటువంటిది చేస్తామని గత వారం ప్రకటించినట్లుగా, గత వారంలో కొన్ని కుటుంబాలను మేము వీడియో కాల్స్ ద్వారా మాట్లాడి సంప్రదించి వారి కొరకు ప్రార్థించడం జరిగింది. కనుక ఈ వారంలో కూడా అలాగనే మీ కుటుంబాలను సందర్శించడం కొరకై, మీ కుటుంబాలతో మేము వీడియో కాల్లో సంప్రదించడం కొరకై మీకు ముందుగానే నేను ఫోన్ చేసి మీ యొక్క సమయాన్ని తీసుకుంటాను. ఆ సమయంలో కుటుంబంలో అందరూ కూడా ఉంటే అది చాలా మంచిది. కనుక మీ కుటుంబంలో అందరూ ఉండేటువంటి సమయాన్ని నాకు ఇవ్వండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ లేదు. మీతో ముచ్చటించడం, ఒక వాక్యం చదివి మరి ప్రార్థన చేయటం మీ కొరకు. కనుక దయచేసి ఈ విషయంలో మీరు సహకరించాలని మీకు మనవి చేస్తున్నాను. స్త్రీలు డబ్ల్యూఎస్ఎస్ వారు ప్రతిదినం కూడా చైన్ ప్రేయర్ నిర్వహిస్తున్నారు. గొలుసు ప్రార్థన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 7:30 గంటల వరకు మరి యొక్క ప్రార్థనలో సహోదరులందరూ కూడా 10-10 నిమిషాలు వారి వారి గృహాల్లోనే 10 నిమిషాలు స్లాట్ టైం స్లాట్ వారు తీసుకొని ప్రార్థిస్తున్నారు. వారందరూ కూడా నేను వందనం చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైనా ఇలాగ స్లాట్ కావాలని ఆశించిన వారి ఒకవేళ ఈ యొక్క చైన్ ప్రార్థనలు లేకున్నట్లయితే వారు సహోదరి లూసీ గారిని, లూసీ గడ్డం గారిని లేదా పాస్టర్ గారిని సంప్రదించండి. మీరు కూడా ఆ యొక్క రీతిగా చైన్ ప్రేయర్లో పాత్ర వహించి పాల్గొనవచ్చును. మనం అందరం ప్రార్థించడం ఎంతో అవసరం. అలాగనే మీరు సంఘానికి చెల్లించేటువంటి నెల చందాలను కానీ, కోతకాల పండుగ బ్యాలెన్సెస్ కానీ, ఇతర ప్రత్యేక కానుకలు కానీ మీరు చెల్లించుకున్న కొరకై ఆన్లైన్ సదుపాయం గురించి మీకు తెలియజేశాను. మరి గ్రూప్లో పెట్టాను కనుక ఆ యొక్క అకౌంట్ డీటెయిల్స్ దాన్ని అనుసరించి ఇప్పటి వరకు అనేక మంది ఉపయోగించుకున్నారు సదుపాయాన్ని. కనుక ఇంకను ఎవరైనా చెల్లించవలసినటువంటి వారు ఉంటే ఆ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. లేదా మరి స్టూవర్డ్స్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు సండే స్కూల్ హాల్లో ఉంటారు అందుబాటులో. కనుక మీరు చెల్లించేటువంటి మీ యొక్క కానుకలు, నెల చందాలు, కోతకాలపు బ్యాలెన్సెస్ అవన్నీ కూడా మీరు వచ్చి చెల్లించవచ్చు. కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. లేదా అలా కూడా వీలు కానట్లయితే వారంలో సోమవారం నుండి శనివారం వరకు కూడా ఒకవేళ మీరు ఆదివారం వీలు కాకుండా వారం దినాల్లోనే అయితే నేను ఉంటాను, కనుక మీరు నా దగ్గర వచ్చి కూడా చెల్లించవచ్చు. ఈ దినం సాయంకాలము 5 గంటలకు సంఘ పాస్టరేట్ కమిటీ సభ్యులందరూ కూడా చేరి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. గడిచిన సంవత్సరపు ఫైనల్ అకౌంట్స్ సిద్ధపరచబడి ఉన్నాయి, కనుక వాటిని ఆడిటర్స్కు ఇవ్వవలసింది. కనుక దానికి ముందుగా సంఘ పార్షద్ కమిటీగా మనం దాన్ని ఆమోదించవలసింది. కనుక దయచేసి సాయంకాలం 5 గంటలకు పార్షద్ కమిటీ సభ్యులందరూ కూడా చేరి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ వారంలో జన్మదినములు కలిగినటువంటి బిడ్డలు దయచేసి గమనించండి. రెవరెండ్ రాజు జంగం, లూకేష్ శాంతరాజ్ ఆషాడే, ప్రేమ ఆనంద్ గడ్డం, రీనా డేవిడ్ ఆషాడే, ఇవానా ప్రకాష్ ఆషాడే, పద్మ జయవంత్ జాదవ్, సాల్విన్ తిమోతి ఆషాడే, మార్క్ అభిషేక్ నింది, ఆనంద్ శాంసన్ నింది, అనిల్ తిప్పన్న బైరంకొండ, అబ్రహాం భాస్కర్ ఆషాడే, వీరందరికీ కూడా సంఘం పక్షంగా, నాయక పక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మీ జన్మదినందు మీరు ఆనందించి ఆయన మహిమపరచినట్లుగా కృపను అనుగ్రహించును గాక. మీకు ఇంకను ఆయురారోగ్యం అనుగ్రహించి వర్ధలు చేయును గాక. ప్రార్థించుదాం. పరిశుద్ధురానికి స్థుతులు, వందనములు, స్తోత్రం చెల్లించున్నాం. ఏమైనా మా తండ్రి, వారంలో జన్మదినములు కలిగినటువంటి సంఘ బిడ్డల కొరకు నీకు వందనం చెల్లించున్నాం ప్రభువ. గడిచిన సంవత్సరం అంతా వారిని నీ కృపలు భద్రపరిచి కాపాడి చేసిన మేలులన్నింటి కొరకు, ఇచ్చిన ఆశీర్వాదముల కొరకు నీకు వందనములు చెల్లించున్నాం.
ఈ వారంలో వారి జన్మదినములందు బిడ్డలు సంతోషించి నేను మహిమపరచి గణపరచులాగిన కృపను వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాము. మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞాన వివేకం నీ బిడ్డలకు దయచేయము. ఎటువంటి కీడు దుష్టత్వం నుండి తప్పించుము తండ్రి. వారి జీవితంలో ఇంకను అనేక జన్మదినములు వారికి ప్రసాదించి వర్ధల చేయమని, వారిని ప్రేమించే వారిని, వారి కోసం ప్రార్థన చేసేవారిని, వారి కుటుంబ ప్రియులను కరుణించి కాపాడమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి వచ్చేటువంటి నెల ఆగస్ట్ నెలలో జన్మదినములు, వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వారు గమనించండి. నేను గ్రూప్లో ఆ లిస్టును షేర్ చేస్తాను కనుక గమనించి, ఇప్పటికే బహుశా నేను పంపాను వాట్సాప్లో కానీ పంపుతాను కనుక ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయో లేదో గమనించుకోనండి. డేట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో గమనించుకోనండి. ఆగస్ట్ నెలలో జన్మదినాలు, వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వారు మరి వాటిని చెక్ చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రభునామమున కానుకను సమర్పిస్తాం. లేచి నిలిచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 575వ పాట, సంతోషముతో ఇచ్చడు వారిని దేవుడు ఎంతో ప్రేమించడం పాటలు మొదటి చరణం, పల్లవి మొదటి చరణం, ఆఖరి చరణం పాడుకుందాం. కరుణించి ప్రభువా, నీ కృపలో భద్రపరిచి ఈ పరిశుద్ధ దినమున నిన్ను ఆరాధించినటువంటి కృపనిచ్చినందుకై నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాము. మా తండ్రి, ఆయా స్థలముల్లో వారి వారి గృహముల్లో ఈ ఆరాధనలు ఏకీపించిన ప్రతి బిడ్డ కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాము. వారందరినీ ఆశీర్వదించి ప్రతి మేలును వారు కలగజేయండి. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లోనూ తన నీ బిడ్డలమైన మేము నిన్ను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తుతులు తెలుస్తూ ఈనాటి ఆరాధన నీవు అంగీకరించున్నావని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ, నిన్ను ప్రేమించి నీ నామం అర్పించబడినటువంటి అర్పణమును నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమార్థం వాడుకునమని నీ చేతులకు సమర్పించుకోవచ్చున్నాను. తిరిగి నీ బిడ్డలను దీవించుము ప్రభువా, వారి యొక్క స్టార్జితమును ఆశీర్వదించుము,
వారి అక్కర్లను నీ కృపలో తీర్చుము తండ్రి. బిడ్డల ప్రార్థనలు ఆలకించి, వారి మొరలను ఆలకించి నీ వారిని తృప్తిపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమైన మారక్షక, మరోసారి అమర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలోని ప్రతి కుటుంబాన్ని కూడా నీవు కరుణించి కాపాడు, ఆశీర్వదించు. ప్రతి కీడు దుష్టత్వము నుండి తప్పించు. వీక్షించున్నటువంటి బిడ్డలందరినీ కరుణించుము తండ్రి. వీక్షించబోయే బిడ్డలను కరుణించుము ప్రభు. వారందరికీ కూడా నీ దీవులు దయచేయమని, నీ కాపుదలు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. మరోసారి ప్రపంచమంతటా మానవాళిని భీతావహం చేసినటువంటి యొక్క కరోనా నుండి నీవు విడిపించమని, విమోచన దయచేయమని, ముక్తి కలగజేయమని నేను ప్రార్థిస్తున్నాను. దగ్గర తండ్రి ప్రభువా, సెలవు పుచ్చుకుంటుండగా నీ దీవెన చేత మమ్మల్ని పంపమని, నీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించేవారిని, మా కోసం ప్రార్థన చేసేవారిని ప్రియ బంధువులను నువ్వు కరుణించి కాపాడి దీవించను తండ్రి. ప్రతి ఆశీర్వాదం వారికి దయచేయము. మమ్మల్ని ద్వేషించి వారిని క్షమించి వారికి మారు మనస్సు నుంచి నీ దీవెన వారికి కూడా దయచేయము. మరలా నీ నామంలో మేము చేరవచ్చు పర్యంతం నీ కృపా కాపదలను మాకు దయచేయమని, సంఘంలో ఆన్లైన్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి సేవా కార్యక్రమం నీవు దీవించి సఫలపరచుమని నీ కృపాలాస్తంలోకి సమర్పించుకోండి. యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తల్లి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మారునస్తులను మేము క్షమించిన ప్రకారం మారును క్షమించుము. మమ్మల్ని శోధన నుండి తెట్టి కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము మనకందరికీ, దేవుని ప్రేమించే ప్రతి వారికి, విశేషంగా ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకు ఇప్పుడు మొదలు సదాకాలము తోడే ఉండుగాక. ఆమేన్. దీవించుగాక. స్టే హోమ్, స్టే సేఫ్. గాడ్ బ్లెస్ యు.